everyone, welcome to my favorite memories. Ela unnaru andaru baagunnaru kada nenu kuda chaala baagunnanu. Munduga andarki shravan maasam shubhakankshalu. Shravan maasam aithe vachesindi kada modati shukravaram ee roju. ఇప్పటి నుంచి ఆడవాళ్ళు చక్కగా లక్ష్మీదేవులా రెడీ అవుతూ ఉంటారు, పూజలు వ్రతాలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. మనం పూజలు వ్రతాలు చేసుకునే టైంలో మనకు పెద్దగా టైం ఉండదు కదా రెడీ అవ్వడానికి, ఎందుకంటే పూజకి ప్రిపరేషన్స్ ఉంటాయి, ప్రసాదాలు అవన్నీ చేసుకుంటాం, చాలా హడావిడిగా ఉంటాం కదా. సో అందుకే తక్కువ టైంలో తక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఎలా రెడీ అవ్వచ్చు అనేది ఒక చిన్న సింపుల్ మేకప్ లుక్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా శ్రావణ మాసం షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అందరూ. లాస్ట్ ఇయర్ అయితే నేను తెప్పించుకున్న శారీ ఇది, మా మదర్ పంపించారు వర్క్ బ్లౌజ్. ఇవన్నీ ఇయర్ అయితే ఇంకా ఏం రాలేదు నాకు. నేను ఏ వీక్ చేసుకుంటున్నాను వ్రతం అనేది ఇంకా నేనైతే డిసైడ్ అవ్వలేదు. ఇప్పటి నుంచి మనకి శ్రావణ మాసం వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, నేను ఏ షాపింగ్ చేసానో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా జాగ్రత్తగా సేఫ్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ షాపింగ్ అవి చేయండి, ఎందుకంటే బయట అంతగా బాగోలేదు కదా. సో జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇంకా ఇప్పుడైతే పూజకి సింపుల్గా ఎలా రెడీ అవ్వచ్చు అనేది చూపించేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఫేస్ని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల మనం ఫేస్ క్రీమ్స్ అవి యూజ్ చేస్తాం కదా, వాటి వల్ల వచ్చే పింపుల్స్ అవన్నీ రాకుండా ఉంటాయి. నేనైతే ఫస్ట్ అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాతే వేరే క్రీమ్స్ అవి, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా కొంచెం అలోవెరా జెల్ తీసుకుని మొత్తం ఫేస్కి, ఇయర్స్కి, నెక్కకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. లేదంటే అన్ఈవెన్గా కనిపిస్తూ ఉంటుంది స్కిన్ కలర్, అది చెవులు ఒకలాగా నెక్ ఒకలాగా. ఇలా ఫేస్ అంతా నీట్గా చెవులకి నెక్కకి అంతా అప్లై చేసుకుని ఓలే క్రీమ్ అప్లై చేస్తున్నాను. మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది కదా విత్ ఎస్పీఎఫ్ ఉంటుంది, ఓలే క్రీము ఫేస్కి ఇలా మొత్తం నెక్కకి అన్నీ అప్లై చేస్తున్నాను చెవులకి. ఈ క్రీమ్ కొంచెం ఒక 30 సెకండ్స్ అలా ఆరిన తర్వాత ఫేస్ పౌడర్ అప్లై చేస్తున్నాను. ఆరకుండా క్రీము మనం ఫేస్ పౌడర్ రాసుకుంటే ఫేస్ అంతా తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా. సో ఒకసేపు క్రీమ్ ఆరిన తర్వాత ఇలా ఫేస్కి పౌడర్ అప్లై చేసుకోవాలి. పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. నేనైతే ఐబ్రో పెన్సిల్ బ్లాక్ కలర్ తీసుకోను, ఎందుకంటే ఆర్టిఫిషియల్ లుక్ వస్తాయి ఐబ్రోస్. సో కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అదైతే తీసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఐబ్రో పెన్సిల్కి ఇలా బ్రష్లా వస్తుంది. అలా ఐబ్రోస్ని కోమ్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా ప్యాచెస్ ఉంటే అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. తర్వాత ఇంకా స్టిక్కర్ పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టేసుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ఇంకా లిప్ టింట్ ఉంటుంది కదా మన దగ్గర, మన వైట్ క్యాండీలా ఉంటుంది అది, మనం అప్లై చేసుకుంటే పింకిష్ కలర్ వస్తుంది, దాన్ని లిప్ టింట్ అంటారు కదా. సో నేను ఇదైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాను, ఇది అప్లై చేసుకుంటాను. నేను లిప్స్టిక్ అది యూజ్ చేయను, ఇది బాగుంటుంది, మంచి కలర్ వస్తుంది, న్యాచురల్ లుక్ ఉంటుంది కదా. ఇలా లిప్ టింట్ అప్లై చేసుకుంటే అంతే మేకప్ లుక్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఇదే నా ఫైనల్ లుక్. కళ్ళకి కాటుకైతే పెట్టుకోవచ్చు, నా కళ్ళు కొంచెం డీప్ ఐస్ ఉంటాయి, కాటుకు పెట్టుకుంటే నాకు అంతగా సూట్ అవ్వదు అనిపిస్తూ ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా పెట్టుకుంటాను కానీ రెగ్యులర్గా కాటుకైతే పెట్టుకోను. చూడండి ఇదే నా ఫైనల్ లుక్. మీకు శారీ కూడా చూపిస్తున్నాను, శారీ బ్లౌజ్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా మనం విత్ ఇన్ 5 మినిట్స్లోనే మనం ఈజీగా రెడీ అయిపోవచ్చు. నేనైతే ఇలానే సింపుల్గా రెడీ అవుతూ ఉంటాను. శ్రావణ మాసం స్పెషల్ సింపుల్ మేకప్ లుక్ విత్ ఇన్ 5 మినిట్స్. వీడియో చూసారు కదా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.